This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, V Media News. ఇప్పుడు మనం హైదరాబాద్కు నగర సమీపంలో ఉన్న కీసర మండలంలోని రాంపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్ ఉంది. ఈ ఇంటర్నేషనల్ సెంటర్ ద్వారా భారతదేశంలో ప్రపంచంలో ఉన్న వ్యాపారవేత్తలకి వాల్యూస్తో కూడిన శిక్షణ కార్యక్రమాలు ఇచ్చి ఈ ప్రపంచ ప్రజల్లో పేద ప్రజల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి అద్భుతంగా ఈ సెంటర్ ఒక 30 కోట్లతో నిర్మించారు. ఇక్కడ భవిష్యత్తులో సిఎస్ఆర్ కింద కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ ప్రపంచ దేశాల ప్రతినిధులకు రాష్ట్రాల ప్రతినిధులకు అద్భుతమైన శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి ఈ సెంటర్ పనిచేస్తుంది. దాదాపు ఒక 30 కోట్లతోని ప్రకృతి వాతావరణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ఈ ప్రపంచంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది, ఎలాంటి శిక్షణ ఇవ్వబోతుంది అనే విషయాన్ని బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌర్య రెడ్డి గారి మాటల్లో విందాం. మా బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్ని మేము మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఏర్పాటు చేశాం. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మా బాల వికాస సంస్థ గత 42 ఏళ్ళుగా అనేక రకాల గ్రామాభివృద్ధి పథకాలు చేసింది. అదేవిధంగా 18 ఏళ్ళుగా ఎన్జిఓలకి ఇంటర్నేషనల్గా మనం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మన భారతదేశంలో 2014లో సిఎస్ఆర్ అనే చట్టాన్ని పట్టుకొచ్చినారు. అంటే దాని ద్వారా ఏంటంటే, ఏ కంపెనీ అయితే 5 కోట్ల రూపాయల నికర లాభం సంపాదిస్తుందో అటువంటి వాళ్ళు వాళ్ళ లాభాన్ని నుంచి 2%ని సమాజ అభివృద్ధికి ఖర్చు పెట్టేటువంటి నిబంధన ఏర్పాటు చేసింది. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే, మన భారతదేశంలో దాదాపుగా 10,000 కంపెనీలు ఉన్నాయి, ఏది 5 కోట్ల రూపాయల నికర లాభం సంపాదించే వాళ్ళు. వీళ్ళంతా కలిసి దాదాపుగా ఒక 20 నుంచి 25 వేల కోట్లు గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెడతా ఉంటారు. మరి ఇంత డబ్బుతోని అనేక రకాల అద్భుతాలు చేస్తూ గ్రామాభివృద్ధిలో. అది ఇక్కడ ఏమవుతుందంటే, ఈ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో కొన్ని లోపాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలలో ఎవరైతే ఈ సిఎస్ఆర్ పథకాలకి బాధ్యత వహిస్తూ ఉంటారో వాళ్ళకి గ్రామాభివృద్ధి మీద కొంత అవగాహన లేకనో అనుభవం లేకనో వాళ్ళు పెట్టేటువంటి ఖర్చు రూపాయి అనేది పథక నిర్వహణలో సమర్థత లేకపోవడము, విధాన లోపం వలనో ఎట్నో ఫలితాలు రావటం లేవన్నమాట. కాబట్టి ఎట్లయితే ఎన్జిఓలకి ఎవరైతే సమాజాభివృద్ధిలో పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళే నిరంతరం ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అటువంటిది కొత్తగా సేవా రంగాలకు వచ్చినటువంటి కార్పొరేట్ టీంలకి కొంతమందికి అవగాహన లోపం వల్లనో అనుభవం లోపం వల్లనో ఈ 20,000 కోట్ల రూపాయల ఫలితం అనేది ప్రభావం అనేది మంచికి వచ్చినటువంటి అవకాశం లేదని చెప్పని బాల వికాస గుర్తించి అటువంటి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, అంటే పథకాల ప్లానింగ్లో కావచ్చు, వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తుంటే ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలా, అంటే ఎట్లా డిజైన్ చేయాలా, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా, ఎట్లా మానిటర్ చేయాలా, ఎట్లా రిపోర్ట్ చేయాలనేటువంటి ఒక అంశాల మీద మనం ట్రైనింగ్ ఇస్తానికి దీన్ని ఏర్పాటు చేసాం, సిఎస్ఆర్ ట్రైనింగ్ సెంటర్. దాంతోపాటుగా కొన్ని వ్యాపారాలు చేసేటప్పుడు కూడా వాల్యూ బేస్డ్ వ్యాపారం, ఎథికల్ బిజినెస్, అంటే వ్యాపారం చేసే క్రమంలో పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా, తర్వాత వాళ్ళు పనిచేసేటువంటి జనాలు ఎట్లా చూసుకోవాలా, అంటే డబ్బు సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టుకంటే కూడా డబ్బు సంపాదించే క్రమంలో కూడా హౌ టు బీ ఎథికల్, హౌ టు బీ రెస్పాన్సిబిలిటీ, దాన్ని కూడా అనేక రకాల శిక్షణలు కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి ఒక రోజు నుంచి ఒక వారం ఒక నెల దాకా ట్రైనింగ్ మనం ఇక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. సో దీని ద్వారా ఏంటంటే, కార్పొరేట్ కంపెనీల యొక్క సామాజిక బాధ్యతలో భాగంగా వాళ్ళు చేపట్టినటువంటి పనుల ద్వారా సమర్థవంతంగా ఆ పనులు చేపట్టబడి మంచి ఫలితాల ద్వారా కంపెనీకి మరింత మంచి బ్రాండ్ వచ్చే రకంగా మనం సలహాలు ఇవ్వడం, సూచనలు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడంతో మనం ముందుకు పోతూ ఉన్నాం. దీంతోపాటుగా ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేక రకాల సమస్యలకి అనేక రకాల పథకాలు చేపడతా ఉన్నాం. అయినా కానీ కొన్ని రకాల సమస్యలకి ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ పరిష్కారం చూపించలేకపోతూ ఉన్నాయి. అంటే మాకున్నటువంటి పరిధి కావచ్చు, మాకున్నటువంటి వనరులు కావచ్చు, కొన్ని సమస్యలకి పరిష్కారం మనం చేయలేకపోతూ ఉన్నాం, ముఖ్యంగా పేద వర్గాల సమస్యలకి. సో అటువంటి వాటికి ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్త రంగం బయటకు వస్తూ ఉన్నది, అదేంటంటే సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్, సామాజిక వ్యాపారాలు. ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో చాలా విస్తృతంగా ముందుకు పోతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు సమాజ అభివృద్ధిలో కేవలం ప్రభుత్వాలు ఎన్జిఓలే కాదు, ఒక కొత్త రంగం వస్తూ ఉంది, అదేంటంటే సామాజిక వ్యాపారాలు. వీళ్ళు ఏం చేస్తారంటే, అట్టడుగు ప్రజల యొక్క సమస్యలకి వినూత్న పరిష్కారం, ఏదైతే ఎన్జిఓలు చేయలేకపోతుండ్రో, ఏదైతే ప్రభుత్వాలు చేయలేకపోతుండ్రో, అటువంటి సమస్యలకి వినూత్న పరిష్కారం. అది కొన్నిసార్లు సేవాదార పరిష్కారం కావచ్చు, కొన్నిసార్లు ఒక ఉత్పత్తి ద్వారా పరిష్కారం కావచ్చు. అంటే రైతులకు కావచ్చు, పర్యావరణం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇట్లా ఏవైతే రంగాలలో పరిష్కారాలు ప్రభుత్వాలు ఎన్జిఓ కనిపెట్టలేకపోతున్నాయో, అటువంటి ఐడియా ఉన్న వాళ్ళకి ఆ పరిష్కారం కావాలంటే వాళ్ళకి కొన్నిసార్లు కొంతమంది విద్యార్థులు కావచ్చు, లేదా కొంతమంది పెద్దవాళ్ళే కావచ్చు, ఐడియా ఉన్నది కానీ ఇంకా అది సొల్యూషన్ లాగా ఇంకా మార్కెట్లో రాలేదు.
ఐడియాలన్నీ కూడా అంగట్లో పోతలేవు, కొన్ని ఐడియా కానీ మురిగిపోతూ ఉన్నాయి. ఎందుకు? వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు సూచనలు లేక, అండలేక మంచి ఐడియా కూడా, అంటే ఒక ఐడియా మంచిగా ముందుకు పోయిందంటే 100,000 మందికి దాని ద్వారా లబ్ధి పొందే ఆస్కారం ఉన్నది. కానీ ఆ ఐడియా ఉన్న అతనికి ఇటు డబ్బు లేకనో, ట్రైనింగ్ లేకనో, నెట్వర్క్ లేకనో ఐడియా అక్కడనే మురిగిపోతూ ఉన్నది. సో అటువంటి ఐడియా ఉన్న వాళ్ళని బాల వికాస చేర చేసుకొని ఐడియాని వ్యాపారంగా మలుస్తానికి సలహాలు ఇస్తాం, అతను ఆంటర్ప్రినర్గా మారటానికి శిక్షణ ఇస్తాం. తర్వాత ఏదైతే రంగంలో తను సాల్వ్ చేయబోతా ఉన్నాడో, ఒకవేళ వ్యవసాయ రంగం అయితే వ్యవసాయ నిపుణులకి మన సంబంధం పెట్టడం, ఒకవేళ పర్యావరణ సమస్య అయితే పర్యావరణ నిపుణులకి సంబంధం పెట్టడం, అంటే మెంటర్షిప్ చేయడం, దాంతోపాటుగా ఒక ఉత్పత్తి తయారు చేయాలంటే 5 లక్షలు 10 లక్షలు ఖర్చుతూ ఉంటాయి. ఆయనకి ఐడియా ఉంది కానీ పైసలు లేవు, అప్పుడు కూడా ఐడియా మళ్ళీ అక్కడనే ఆగిపోతూ ఉంటుంది. సో అట్లా అటువంటి డబ్బు అవసరం ఉంటే కనుక మనం 100,000 రూపాయల నుంచి 500,000 రూపాయల దాకా ఉచితంగా వాళ్ళకి గ్రాంట్లా కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఏది కనిపెట్టినటువంటి ఐడియాని ఒక ఉత్పత్తిలాగా మారుస్తానికి కొంచెం టెస్టులు చేయాలి కాబట్టి ఖర్చులు ఉంటాయి, దాన్ని మనం గ్రాంట్ ఇస్తూ ఉన్నాం. తర్వాత ఇంకేమైనా నిధులు కావాలంటే కూడా మనం వాళ్ళకి పెద్ద కంపెనీస్తో టైప్ చేస్తూ ఉన్నాం. సో దాంతో ఏమవుతుందంటే పాత సమస్యలకి కొత్త పరిష్కారాలతో అభివృద్ధికి మనకి ముందుకు పోతూ ఉన్నది. అట్లా ఒక 20 కంపెనీలు మనం తయారు చేసినామంటే 20 ఐడియాలు అంటే 20 సొల్యూషన్స్ వ్యవసాయపరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, పర్యావరణపరంగా అనేక రకాల పేద ప్రజల సమస్యలకి పరిష్కారం అనేది వస్తూ ఉన్నది. సో దాని ద్వారా ఏమవుతుందంటే బాల వికాస ఇప్పటిదాకా 40 ఏళ్లలో 50 లక్షల మందికి మనం చేరువైనామంటే, రేపు ఒక 20 కంపెనీలు మనం సాయం చేసినామంటే వాళ్ళ ద్వారా బాల వికాసం మళ్ళీ సాయం చేసినట్టు కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో సామాజిక వ్యాపారాలని ఇంక్యుబేట్ చేయడం లక్ష్యంగా బాల వికాస పెట్టుకున్నది. ఎట్లయితే మన తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ఏర్పాటు చేసి అనేక మంది స్టార్టప్స్కి ప్రయోజనం చేస్తూ ఉందో, అదేవిధంగా బాల వికాస వి వాంట్ టు బి ఇండియాస్ బిగ్గెస్ట్ సోషల్ స్టార్టప్ ఇంక్యుబేటర్. కేవలం సమాజంలో సమస్యను పరిష్కరించేటువంటి ఆవిష్కరణకు మాత్రమే మనం అండగా ఉండడానికి ముందుకు పోతా ఉన్నాం. సో ఇటు సిఎస్ఆర్ ట్రైనింగు, తర్వాత స్టార్టప్ ఇంక్యుబేషన్, ఈ 2 కార్యక్రమాలు కూడా పెద్ద మొత్తంలో చేస్తానికి ఇక్కడ రాంపల్లి గ్రామం ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నది. 20 ఎకరాల స్థలం తీసుకొని 140,000 చదరపు అడుగుల అధునాతన బిల్డింగ్ ఏర్పాటు చేసి మంచి సౌకర్యాలతో ఇక్కడ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక్కడ రాబోయే రోజుల్లో దేశం మొత్తం నుంచే కాదు విదేశాల నుంచి కూడా కార్పొరేట్ కంపెనీలకి, స్టార్టప్లకి మనం ఇక్కడ శిక్షణలు ఇంక్యుబేషన్ చేస్తానికి మనం ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో భాగంగానే మేము గత 3 నెలల క్రితం టాటా ఇన్స్టిట్యూట్ టిస్ బాంబే వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకొని 2 రకాల వారాంతర డిప్లొమా కోర్సుల్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఆల్రెడీ కంపెనీలలో సిఎస్ఆర్లో పనిచేస్తున్నారో, ఎవరైతే సిఎస్ఆర్ రంగంలో పనిచేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి నైపుణ్యత పెంపొందిస్తానికి 18 మంత్స్ డిప్లొమా కోర్సు మనం ఏర్పాటు చేసినాం. టాటా అంటే ఒక పెద్ద బ్రాండు, వాళ్ళు గత దశాబ్దాలుగా ఈ సామాజిక సేవా రంగ సంబంధిత కోర్సులు అనేక వాళ్ళు ఏర్పాటు చేసి మంచి వాళ్ళు పేరు పొందినరు. సో వాళ్ళు కూడా ఒక మంచి అనుభవం ఉన్నటువంటి సంస్థ, ఒక మంచి అభివృద్ధి పథకాలు చెప్పే సంస్థ భాగస్వామ్యం కావాలి కాబట్టి మమ్మల్ని వాళ్ళు ఎంపిక చేసుకొని, సో ఇద్దరం కలిసి కూడా 2 కోర్సులు, ఒకటేమో ఇన్నోవేటివ్ సిఎస్ఆర్, 2వది సోషల్ ఆంటర్ప్రినర్షిప్, ఈ 2 రకాల డిప్లొమా కోర్సులు కూడా మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. సో అట్లా ఈ ప్రారంభ దశలో ఈ క్యాంపస్లో బాల వికాస ద్వారా సామాజిక వ్యాపారాలు, సిఎస్ఆర్కి మనం సేవలు చేయబోతూ ఉన్నాం. మరిన్ని కార్యక్రమాలు కూడా, అంటే మాకు స్థలం చాలా ఉంది కాబట్టి ఒక 5-10 ఏళ్లలో అనేక రకాల ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇటు గ్రామీణ నాయకత్వాన్ని పెంపొందిస్తానికి కావచ్చు, ఒక ప్రొఫెషనల్ ఎంబీఏ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, అనేక రకాల వ్యవస్థలకు ఏర్పాటు చేపించి మరి మన ప్రాంత మన దేశ అభివృద్ధిలో బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాకు దాదాపుగా 5 రకాల కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. 40 మంది కాడ నుంచి 40, 60, 80, 100, 200 కాన్ఫరెన్స్ హాల్ మాకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఒక మంచి డైనింగ్ హాల్ ఎంత కూడా మంచి కార్పొరేట్ స్టైల్లో ఉంది, ఎందుకంటే వచ్చే వాళ్ళంతా కూడా కార్పొరేట్స్, స్టార్టప్స్ కాబట్టి వాళ్ళ స్థాయిలో ఉండడానికి మంచి నాణ్యమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసాం. తర్వాత వచ్చిన వాళ్ళు ఉండడానికి కూడా మరి దాదాపుగా 120-bed అకామిడేషన్, దాంట్లో ఒక 80 బెడ్స్ ఏమో మంచిగా 3-star లెవెల్లో హై లెవెల్ ఉన్నటువంటివి, తర్వాత కొన్ని బెడ్స్ ఏమో డార్మెటరీ కూడా ఉంటుంది, మంచి సౌకర్యం, మంచి ఒక లేక్ ఫ్రంట్తో కూడా ఇక్కడ ఉన్నది, మంచి గుట్టలు, ఒక వ్యాలీ వాతావరణంలో చాలా నేచురల్కి దగ్గరగా. సో దాని దగ్గరలో ఉండడానికి కూడా మా బిల్డింగ్ కూడా వినూత్నంగా మా కప్పంతా కూడా పెంకులతోని చేయడము, గోడలన్నీ కూడా అట్నే సిమెంట్తో అట్నే వదిలిపెట్టి నేచురల్గా ఉండటానికి, ఎక్కడ ఎక్కువ పుట్టీలు రంగులు ఎక్కువ వాడకుండా కూడా సహజత్వానికి దగ్గర నేచర్ దగ్గర ఉండడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో 20 ఎకరాల సుశాల క్యాంపస్లో ప్రశాంత వాతావరణంలో ఒక లెర్నింగ్ ఎన్వైరన్మెంట్తో రాబోయే రోజుల్లో 100,000-1,000,000 మంది కార్పొరేట్ల, స్టార్టప్ల
కార్యక్రమాల్లో మేము కూడా మా వంతుగా సహకారం అందించుకుంటూ మంచి సమాజాభివృద్ధి మంచి ఇంపాక్ట్ కోసం ఈ బాల వికాస ఇంటర్నేషనల్ సెంటర్ ముందు పోతుందని చెప్పని మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ మాకున్నటువంటి ఈ మోడర్న్ ఎక్విప్మెంట్ కావచ్చు, మోడర్న్ ఫెసిలిటీస్ కావచ్చు, నేను చెప్పినట్టుగా 150,000 చదరపడుగుల బిల్డింగ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ 40 నుంచి 300 పడటానికి కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఎయిర్ కండిషన్డ్ హాల్స్ ఇవి. తర్వాత మంచి మోడర్న్ కిచెన్, 200 తినడానికి మంచి డైనింగ్ హాలు, తర్వాత మంచి లాబీ రిసెప్షను, ఉండటానికి రూములు ఇవన్నీ ఉన్నాయి. సో దీన్ని మేము కొత్తగా ప్రారంభించాం కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు కొన్ని కాన్ఫరెన్స్ హాల్స్ ఖాళీగా ఉంటాయి. సో ఆ ఖాళీగా ఉన్నప్పుడు ఉత్తగా ఉంచే బదులు మా సంస్థ కొంత రెవెన్యూ జనరేట్ చేసుకుందాం. ఈ రెవెన్యూ జనరేట్ అయితే ఈ వచ్చినటువంటి పైసల్ని గ్రామాభివృద్ధి కోసం మేము ఇటు మహిళల అభివృద్ధి కావచ్చు, అనాథలు కావచ్చు, వితంతులు కావచ్చు, రైతులు కావచ్చు, అటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులు మాకు కావాలి కాబట్టి మా అంతటా మేమే కొంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటే బాగుంటుంది చెప్పని ఈ సౌకర్యాలని కొన్నింటిని మేము ఇటు కార్పొరేట్ కంపెనీలు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఎవరైనా కానీ శిక్షణ కార్యక్రమాలు, మీటింగులు, సరస్సులు, తర్వాత ఎక్స్పోలు ఇవన్నీ పెడతానికి కూడా మా సౌకర్యాలని మేము కూడా కొంత రెంటికిస్తానికి కూడా మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఎవరైనా కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, మీ యొక్క శిక్షణ కార్యక్రమాలకి మా సౌకర్యాలు కూడా వాడుకొని తక్కువ ధరలో మాకు రెంట్ కడితే కనుక దాని ద్వారా మేము అటు అంటే మీకు ఒక మంచి సౌకర్యం, లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, వచ్చే నిధుల ద్వారా మేము కూడా గ్రామాల అభివృద్ధికి వాడటానికి ఆస్కారం ఉంటుంది చెప్పమని తెలియజేస్తున్నాం మేము.